వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్బియస్ ఇది ఒక హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ ప్రేమికులకు ఇలాంటి మూవీస్ వస్తే ఎగబడి చూస్తారు. కంటెంట్ బాగుంటే చాలు, ఆదరించడంలో మన ఇండియన్స్ ఒకడుగు ముందే ఉంటారు. ఇలాంటి హాలీవుడ్ మూవీస్ని ఆదరించడంలో ముందుగా మన తెలుగు సినిమా ప్రేమికులు ప్రపంచం కంటే 2 అడుగులు ముందే ఉంటారు. అందుకే ప్రతి హాలీవుడ్ మూవీని కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారు. మన వారు కూడా అదే రేంజ్లో సపోర్ట్ చేస్తారు. ఈ మూవీ సోనీ పిక్చర్, అదేవిధంగా మార్బెల్ స్టూడియో కలిసి సంయుక్తంగా నిర్మించడం జరిగింది. మార్బెల్ స్టూడియో అంటేనే మంచి విజువల్స్ వండర్ఫుల్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ మూవీలో కూడా గ్రాఫిక్స్ సీన్స్ అనేది హై రేంజ్లో ఉంటాయి. ఇక స్పైడర్ మ్యాన్ వెనమ్స్ రిఫరెన్స్ కూడా ఈ మూవీలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే మూవీలో తప్పకుండా స్పైడర్ మ్యాన్ వెనమ్ మార్బియస్ కలిసి ఒక యాక్షన్ మూవీ ఉండబోతుంది అనే విషయం అనిపిస్తుంది. ఇక ఈ మూవీ డైరెక్టర్ డేనియల్ కాగా హీరోగా జారెట్ చేస్తున్నాడు. ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. ఈ మూవీ అంటే ఈ వీడియోలో ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు తీసుకున్నారు, అలాగే ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. మొదటగా మనం ఈ వీడియోలో ఈ మూవీ కంటెంట్ ఏంటో అనే విషయం మనం తెలుసుకుందాం. కథలోకి వెళ్తే హీరోయిన్ మార్బియస్ చిన్నప్పటి నుండి రేర్ బ్లడ్ అనే డిసీజర్తో బాధపడతాడు. దాని ద్వారా హీరో సరిగా నడవలేడు. కానీ పెద్దయ్యాక బయోకెమిస్ట్రీ మీద చాలా ప్రయోగాలు చేస్తాడు. దానితో హీరోకి నోబెల్ బహుమతి కూడా వస్తుంది. హీరోలాగా రక్త సంబంధించిన రోగంతో బాధపడుతున్న వారిని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. హీరోకి చివరి క్షణాలు వస్తాయి. కొన్ని రోజుల్లో చనిపోతాడు అని హీరోకి తెలుస్తుంది. హీరో తన మీద తను కొన్ని అనేక ప్రయోగాలు చేస్తాడు, కానీ ఏది కూడా సక్సెస్ కాదు. చివరికి ఒక ప్రయోగం చేస్తాడు, దానితో హీరోకి కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి. ఆ సూపర్ పవర్స్తో హీరో ర్యాంపర్గా మారుతాడు. ఇలా హీరో ర్యాంపర్గా మారిన వెంటనే రక్తం తాగాలి అనిపిస్తుంది. కొంతమందిని చంపి రక్తం కూడా తాగుతాడు. ఇక హీరో గవర్నమెంట్ని కొంతమందిని ఇబ్బందికి కూడా గురి చేస్తాడు. ఇక్కడ హీరోకి ర్యాంపర్గా మారినప్పుడు తన ఎబిలిటీని తనకు తెలియదు. అంటే తను ఏం చేస్తున్నాడో ఆ టైంలో అతనికి అర్థం కాదు. అదేవిధంగా హీరో తనను తను కంట్రోల్ చేసుకోలేడు. ఇక చివరికి హీరో తనను తను ఎలా కంట్రోల్ చేసుకున్నాడు, అదేవిధంగా శత్రువులను ఎలా అంతం చేశాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే. మూవీలో గ్రాఫిక్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ సూపర్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ మూవీని థియేటర్లోకి వెళ్ళి చూసేయండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు, అదేవిధంగా డిస్నీ ప్లస్, హాస్టార్ వారు కలిసి సంయుక్తంగా కొనుగోలు చేయడం జరిగింది. ఇక ఈ మూవీ తెలుగులో ఈ రెండింటిలో వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది అనేది ఎలాంటి డేట్ అయితే అప్డేట్ లేదు. ఒకవేళ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ టైం కానీ డేట్ కానీ వస్తే తప్పకుండా అప్డేట్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దానికోసమైనా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.